ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం జాంకాయలతోటి మంచి పచ్చడి చేసుకుందాం. అయితే జాంకాయలు మరీ లేతవి కాకుండా దూర జాంకాయలు అంటే కొంచెం పండుతున్న జాంకాయలు తీసుకుంటే ఈ చట్నీ ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఒక వారం 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తినొచ్చు. సో మరి ఇది చేయడానికి ముందుగా మన ఆవాలు జీలకర్ర మెంతులు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు అన్నిటిని వేసుకొని మనం వేయించుకుందాం. మరి మనం ఎటువంటి నిలువున్న పచ్చళ్ళు చేసుకున్నా ఈ మూడిటి పొళ్ళు వేసేసుకుంటే దానంతట అదే రుచి వచ్చేస్తుంది అంటారు ఈ ఆవాలు ఈ జీలకర్ర మెంతులు. మనం ఆవాలు ఎప్పుడైనా చిటపట్లాడేదాకా నూనెలో వేస్తూ ఉంటాం, కానీ ఇలా వేయించినప్పుడు దీన్ని కొంచెం తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మనం మన తాతల ముత్తాతల పచ్చళ్ళు ఆ రుచులు టేస్ట్ రావడం కోసం పల్లీల నూనె తీసుకున్నాం. మీరు నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ తీసుకుని చేసుకుంటే ఆ పచ్చళ్ళలో ఒక మంచి టేస్ట్ ఉంటుంది. అయితే సాధారణంగా ఇప్పుడు అందరికీ మన రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం అలవాటైపోయింది. అది పల్లీల రిఫైన్డ్ ఆయిల్ ఉండొచ్చు, కానీ ఆ రిఫైన్డ్ ఆయిల్ వాడినప్పుడు ఆ పల్లీల సువాసన లేకుండా ఉంటుంది. కొంతమందికి అలా ఇష్టం, కానీ కొన్ని పచ్చళ్ళలో ముఖ్యంగా ఇలాంటి జాంకాయ ఇలాంటివి చేసేటప్పుడు మనం ఆ పల్లీల నూనె రిఫైన్డ్ కాదండి పచ్చి పల్లీల నూనెతోటి మనం చేసుకుంటే బాగుంటుంది. కానీ పచ్చి పల్లీల నూనె నువ్వుల నూనె వాడినప్పుడు తప్పకుండా ఈ నూనెని బాగా వేడి చేసి తర్వాత కొంచెం చల్లారిన తర్వాతే దాన్ని మనం జాడీల్లో వేసుకొని పెట్టుకోవాలి. కానీ ఈరోజు మనం చేసుకునే పచ్చడి జాడీల్లో వేసి పెట్టుకోకండి, గ్లాస్ జార్లో వేసుకొని ఒక 10 రోజుల పాటు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిందాం. సో ముందుగా ఈ ఆవాలు మెంతులు ఆ జీలకర్ర ఆ వేగుతున్న సువాసనలోనే భలే అద్భుతమైన రుచి. సో మరొక 4 నిమిషాల పాటు ఇలా చేసుకుందాం. స్టవ్ కట్టేసాం, చక్కగా వీటిని పొడి చేసేసుకుందాం. ఈ లోపల మనం జాంకాయలు కూడా మనం కట్ చేసుకుందాం. జాంకాయల్లో కూడా మనకి బోళ్ళు దొరుకుతాయి. ఈ జాంకాయ కండ ఎక్కువగా ఉండి గింజలు తక్కువగా ఉన్నాయి. ఈ గింజలు కూడా కొన్నిసార్లు జాంకాయల్లో ఉంటాయి గింజలు, అది కొరుకుతూ ఉంటే పళ్ళుడే విధంగా గట్టిగా ఉంటాయి. అలా కాకుండా చక్కగా ఈ తెచ్చుకున్న ఈ జాంకాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. చూడండి ఈ విధంగా మనం కోసుకొని మామిడికాయలు కూడా మనకి సీజన్లో రాగానే కొత్తగా వచ్చినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని అంటే చేసిన రోజు నుంచే తినాలనే విధంగా ఎలా కట్ చేసుకుంటాం అదే సైజులో ఈ జాంకాయను కూడా కట్ చేసేసుకుందాం. తర్వాత దీన్ని మనం చక్కగా ఈ పచ్చడి తయారు చేసుకుందాం. జాంకాయలు కట్ అయిపోయినాయి, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఈ జాంకాయలు మా పొలంలోవి కాదు, మా పక్క పొలంలో జాంకాయలు. అయితే చిన్నప్పుడు అంటే వీధిలో ఉన్న జామ చెట్లన్నీ నావే ఎక్కేసి బాగా తిట్లు తినేవాడిని. పక్క వాళ్ళ ఇంట్లో పక్క వాళ్ళ పొలంలో నుంచి జాంకాయలు చాలా రుచిగా ఉంటాయంట, భలే రుచిగా ఉంది. సో ఇవన్నీ కట్ చేసుకొని మనం పచ్చడి చేసుకుందాం. జాంకాయలు అలాగే మన మెంతులు జీలకర్ర ఆవాల పొడి అన్నీ రెడీగా ఉన్నాయి. మరి ఇందులో మనం ఫ్రెష్ పల్లీల నూనె, అంటే ఊర్లలో ఇలా ఫ్రెష్గా ఆ పల్లీలు అప్పటికప్పుడు పల్లీల నూనె తీసినప్పుడు దాంట్లో ఉన్న మజా వేరు. అంటే నేను ఎప్పుడు అలా ఫ్రెష్గా నూనె పట్టించి తీసుకొచ్చి చేయలేదు. నిన్న ఊరెళ్ళినప్పుడు అక్కడ పల్లీల నూనె తీస్తుంటే ఆ పల్లీలు వేసి దాంట్లో నుంచి నూనె తీస్తుంటే దీంతోపాటు ఏదో చేయాలి అంటే ఈ ఫ్రెష్గా చేసుకునే చక్కగా ఈ జాంకాయ పచ్చళ్ళల్లో ఈ పల్లీ నూనె బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చి చేస్తున్నాను. ఈ నూనె వేడెక్కుతున్నప్పుడే దీంట్లో నుంచి ఆ పల్లీల వాసన వస్తుంటుంది. ఈ నూనె ఒకసారి ఫుల్గా వేడెక్కనివ్వాలి. అంటే ముఖ్యంగా నిలువ ఉన్న పచ్చళ్ళు అంటే మనం సంవత్సరం పాటు పెట్టుకునే పచ్చళ్ళల్లో అయితే నూనె బాగా వేడి చేసి చల్లారిన తర్వాతే వాడుకోవాలి. మరి నేను చేసే ఈ పచ్చడి అయితే మనం కేవలం 10 రోజులు మాత్రమే పెట్టుకోవాలి. ఇంకొకటి చూడండి, ఈ నూనె తొందరగా పొగొస్తుంది. మనకి రిఫైన్డ్ ఆయిల్ అయితే ఈ విధంగా తొందరగా పొగ రాదు. వేడెక్కిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం, దీన్ని సన్నగా కట్ చేసేసుకుందాం మన ఈ జాంకాయ పచ్చళ్ళు. మరొకటి మనం ఇందులో పుల్లదనానికి మనం చింతపండు వేసిన కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకుందాం. అంతేకాకుండా ఈ నిమ్మకాయ తొక్కతో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఒక నిమ్మకాయ ఉంది, దీన్ని
ఈ విధంగా కట్ చేసి దీంట్లో ఆ గింజలు ఏమీ లేకుండా ఈ విధంగా కట్ చేసి ఈ నిమ్మకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకో చూడండి ఈ నిమ్మకాయ గింజలు లేకుండా ఎంత చిన్నగా మనకి నోటికి ఆ రుచి తాగాలి కానీ ఇందులో ఆ నిమ్మకాయ ఊరాల్సిన అవసరం లేకుండా ఇంత చిన్నగా కట్ చేసుకున్నాం ఈ నిమ్మకాయ ఫ్లేవర్ తోటి కూడా మనకి ఈ జాంకాయ చట్నీ చాలా బాగుంటుంది నిమ్మకాయ జ్యూస్ తీయట్లేదు దాన్ని అలాగే కోసేశాను కానీ ఒక నిమ్మకాయ తోటైతే జ్యూస్ తీసి పెట్టుకున్నాను దీంట్లో వేయడానికి ఇప్పుడు అన్ని రెడీగా ఉన్నాయి దీంట్లో మనం ఎండు మిరపకాయలు వేసేసుకుందాం అలాగే మన కరివేపాకు తాలింపులో వేసుకుందాం కరివేపాకు వేయగానే కొంచెం వేడి తగ్గుతుంది ఇందులో మన ఇంగువ ఇంగువ మంచి సువాసన ఇస్తుంది ఇప్పుడు మన ఈ జాంకాయ ముక్కల్ని వేసేసుకుందాం నూనె చాలా తక్కువ మంటలో ఉంది ఎక్కువగా ఉండకూడదు ఇప్పుడు మన ఈ జాంకాయ ముక్కల్ని వేసి ఈ నూనెలో అంటే ఈ దాంట్లో మనం చక్కగా ఈ ముక్కల్ని మనం ఇలా వేసేసుకుందాం ఇందులో చింతపండు పులుసు మరి రసంలో వేసుకున్నట్టు సాంబార్లో వేసుకున్నట్టు పల్సగా చేయలేదు కొంచెం చిక్కగా చింతపండు పులుసు వేసేసి దీంతో పాటు మనం కుక్ చేసుకుందాం అలాగే సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు ఈ నిమ్మకాయ తొక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం వేసి మరి ఎక్కువసేపు కాదు ఒక 2-3 నిమిషాల పాటు దీంట్లో మనం పంచదార అలాగే దీంట్లో తగినంత ఉప్పు ఉప్పు కూడా తర్వాత మళ్ళీ లాస్ట్ లో వేసుకుందాం మనకు కావాల్సినంత ఈ చింతపండు పులుసు తోటి పాటు ఒక 3 నిమిషాల పాటు దీన్ని కొంచెం వేడెక్కనిద్దాం తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా కట్టా మిట్టాగా మన ఈ జాంకాయ చట్నీ రెడీ అయిపోతుంది లైట్ గా ఉడుకుతున్నప్పుడు ఇందులో మన పసుపు కూడా వేసేసుకుందాం చూడండి నూనెలోనే పసుపు పడితే చాలా మంచిగా ఉంటుంది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అలాగే మనం కారం కూడా వేసేసుకుందాం సో కారం కూడా మనకి తగినంత కారం వేసుకుందాం ఇప్పుడు దీన్ని మరొక 2 నిమిషాల పాటు కుక్ అవ్వగానే ఏం చేయాలో చూపిస్తా ఇందులో మన మెంతులు మన ఈ పొడి కూడా చక్కగా వేసేసుకుందాం ఈ మెంతులు ఇది వేసిన వెంటనే దీనికి కావాల్సిన అద్భుతమైన రుచి వస్తుంది అలాగే కొంచెం నిమ్మ రసం వేసి చక్కగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని లైట్ గా కుక్ చేసుకొని మనం స్టవ్ కట్టేసుకుందాం పంచదార లేకపోతే బెల్లం ఇలా పికిల్స్ లల్లో వేయడం మనందరికీ అలవాటే ముఖ్యంగా అల్లం తో చేసుకున్నప్పుడు ఇలాంటి వాటితోటి ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకున్నాం అన్ని మనకు కావాల్సినవన్నీ వేసుకున్నాం లాస్ట్ లో కావాలంటే మనం ఉప్పుని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం అయినా ఈ ముక్కలు చూడడానికి భలేగా ఉన్నాయి స్టవ్ కట్టేసి దీన్ని ఒక 15-20 నిమిషాల పాటు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక జాడీలో గాని దీంట్లోనే వేసి లేకపోతే గ్లాస్ జార్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మా ఇంట్లో అయితే ఒక వారం 10 రోజుల పాటు తినే ఈ పచ్చళ్ళు చేసుకొని చక్కగా తింటూ ఉంటే ఆ వారం రోజులు ఈ చక్కగా జాంకాయ ఇలా రకరకాల మనకి నచ్చిన కూరగాయలతో కూడా పచ్చళ్ళు చేసుకొని నిలు ఉంచుకోవచ్చు దీన్ని చల్లారిన తర్వాత ఎలా తినాలో చూద్దాం కేవలం మామిడికాయ లేకపోతే నిమ్మకాయ టమాటాతో పికిల్స్ చేసుకునే వాళ్ళకి ఈ జాంకాయతో కూడా ఎంతో అద్భుతంగా రుచిగా చేసుకోవచ్చు అన్ని రోజులు నిలువించుకోవక్కర్లే చేసిన 10 రోజుల పాటు చక్కగా తిన్నప్పుడల్లా ఏ అద్భుతమైన పచ్చడి తిన్నా ఈ జాంకాయ పచ్చడి మనకు గుర్తు రావాలి ఆ విధంగా చక్కగా మనం చూడండి ఇందులో ఆ జాంకాయ ముక్కలు కూడా లైట్ గా కుక్ అయిపోయి ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాయి సో మరి ఇదంతా చల్లారేదాకా మనకి ఆగే ఓపిక లేదు చల్లారిన తర్వాత మళ్ళీ ఇందులో వేసి పెట్టుకుందాం కానీ ఇలాగే అన్నంతో పాటు కలిపేసుకొని అసలు దీని రుచి మాటల్లో చెప్పడం చాలా కష్టం ఎంత పర్ఫెక్ట్ గా కొంచెం తీతీగా పుల్ల పుల్లగా
ఈ పచ్చడి భలేగా ఉంటుంది. అయితే మనం మామిడికాయ పచ్చళ్ళు అవి చేసుకున్నప్పుడు 2 రోజులు ఆగి తింటే చాలా బాగుంటుంది. కానీ ఈ జాంకాయ పచ్చడి చేసుకున్న వెంటనే తిన్నా, ఎందుకంటే దాంతో పాటు చింతపండు పులుసులో కొంచెం సేపు, కారంలో పసుపులో మన మసాలాలో కూడా కొంచెం సేపు కుక్ చేసుకున్నా. ఇప్పుడు ఆ సువాసన ఏం అదృష్టం, ఏంటి ఈ రుచి, ఇంత అద్భుతం, ఇంత అద్భుతమైన రుచి మరొకటి ఉంటుందని నేను అనుకోను. చాలా బాగుంది, కమ్మగా అదిరిపోయింది. సూపర్ అంటే బాగా సూపర్. అయితే మా ఫ్రెండ్ మనీ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన నాకు చెప్పిన ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో చేసి చక్కగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి, ప్రతిరోజు సూపర్ అంటే సూపర్ అని చక్కగా తిని ఎంజాయ్ చేయండి. జాంకాయతో పికిల్ తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు చక్కగా సాటే చేసుకుని తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు వేగిన తర్వాత దాన్ని మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత జాంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకుని పచ్చి పల్లీల నూనె వేసి దాన్ని వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, అలాగే మన జాంకాయ చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసి దాంతో పాటు చిక్కటి చింతపండు పులుసు, అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన నిమ్మకాయ ముక్కలు అందులో వేసి 1-2 చెంచాలు పంచదార, తగినంత ఉప్పు, అలాగే పసుపు, కారపొడి కూడా వేసి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా చేసిన ఆవాలు, మెంతుల పొడి కూడా వేసి దీన్ని కలుపుకొని 3 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన తరువాత కావలసిన జాడీలో వేసుకుని 1 వారం 10 రోజుల పాటు చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతిరోజు అద్భుతమైన రుచికరమైన వంటలు ఈటీవీ అభిరుచిలో మీరు చూస్తూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఆ వంటలు చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేసి మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని మరోసారి చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఫేస్బుక్ లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి.